ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రతి అంశాన్ని గుర్తు చేస్తూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ మాకు శత్రువుగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మిత్రులుగా చేసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ అడుగుతూ ఉంటే రాజకీయ స్నేహం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి దొడ్డిదారులో స్నేహం చేసి వీళ్ళ వల్ల కాదు వీళ్ళతో ఉంటే లాభం లేదని బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడితే కంఫర్టబుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల్ని రాజీనామాతో బయటికి పంపించి తెలుగుదేశం ఎంపీలు మాట్లాడితే పార్లమెంట్లో మీ అందరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పినటువంటి మోడీ ఎంపీల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఐటీ దాడులు ఈడీ దాడులు గందరగోళం పరిచే నేపథ్యానికి వచ్చేసారు. ఓహో స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఇదే ప్రత్యేక హోదా అడిగితే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటామని చెప్పినటువంటి వాళ్ళు ప్రత్యేక హోదాని అడిగితే స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. నిన్న కడపలో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతున్నారు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాకు అసలు సమాచారమే ఇవ్వలేదని చెప్తున్నారు. తప్పుడు ఆలోచనలతోటి బీజేపీ పార్టీ, వక్రమైనటువంటి ఆలోచనలతోటి బీజేపీ పార్టీ ఉపన్యాసాల్లో ఏదో చెప్పాలంటే ఆంధ్ర ప్రాంత ప్రజలు చెవుల్లో క్యాలిపవర్ పెట్టుకొని ఎవరు లేరు. స్పష్టంగా ఉక్కు ఫ్యాక్టరీని గురించి అనేకమైనటువంటి లెటర్స్ ద్వారా అనేకమైన అంశాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి అడిగి వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఉక్కు ఫ్యాక్టరీని అక్కడ నిర్మించడం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన చూడటానికి వచ్చినట్టుగా వచ్చి పచ్చి అబద్ధాలు వల్లించినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మాకు ఉక్కు ఫ్యాక్టరీ గురించి చెప్పలేదు అని చెప్పడం హాస్యాస్పదం.